పవన్ ఒక శక్తి తరంగం, జన హృదయ మృదంగం, వెల్లువెత్తే శక్తి కదంబం. అందుకే ఆయన నుంచి అద్భుతాలు ఆశిస్తారు అభిమానులు. తాజాగా ఆయన తర్వాతి ప్రాజెక్టులపై భారీ చర్చ జరుగుతోంది. ఎవరూ ఊహించని ఒక సబ్జెక్ట్ ఇప్పుడు కొత్తగా తెరపైకి వచ్చింది. ఇదే నిజమైతే అభిమానులకు పండుగే. అటు రాజకీయం, ఇటు సినిమా, రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నిర్మాతల కోరిక మేరకు రెండేళ్ల రాజకీయ ప్రయాణం తర్వాత తిరిగి కెమెరా ముందుకొచ్చిన పవర్ స్టార్ వరుస సినిమాలకు ఓకే చెప్పారు. ఇటీవలే వకీల్ సాబ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసిన ఆయన తన తదుపరి సినిమాల షూటింగ్స్ కూడా చకచకా కంప్లీట్ చేసేస్తున్నారు. పవన్ లైన్ లో పెట్టిన సినిమాల్లో స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో చేయబోతున్న సినిమా ఒకటి. అయితే ఈ క్రేజీ కాంబోపై కొన్ని రోజులుగా ఆసక్తికర విషయాలు బయటకొస్తున్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ మూవీ రూపొందించి మెగా ఫ్యాన్స్ చేత గోలపెట్టించారు హరీష్ శంకర్. రొమాన్స్, కామెడీ, యాక్షన్, ఇలా అన్ని సన్నివేశాలకు ప్రాధాన్యత ఇస్తూ క్లాస్ మాస్ ఆడియన్స్ ని హుషారెత్తించారు. దీంతో ఈ సినిమా భారీ హిట్ సాధించింది. మరోసారి హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబోలో సినిమా రాబోతుందనే న్యూస్ పవన్ అభిమానుల్లో ఆతృత నింపింది. ఈ సినిమా టైటిల్ విషయమై రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే సంచారి అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు న్యూస్ వైరల్ కాగా, తాజాగా స్టేటికి ఒక్కడు అనే మరో టైటిల్ తెరపైకి వచ్చింది. ఈ మూవీ కథపై కసరత్తులు చేస్తూ పదునైన కథ సిద్ధం చేస్తున్న హరీష్ స్టేటికి ఒక్కడు అనే ఊరమాస్ టైటిల్ అయితే తన సినిమాకు బాగా యాప్ట్ అవుతుందని భావిస్తున్నారని వార్తలు షికారు చేస్తున్నాయి. తాజాగా ఈ విషయమై డైరెక్టర్ హరీష్ శంకర్ రియాక్ట్ అయ్యారు. అలాంటివి నా దృష్టికి కూడా వచ్చాయి. అలాంటి రూమర్స్ పక్కన పెట్టడం తప్పితే ఆ గాసిప్స్ కట్టడి చేయడానికి వేరే ఆప్షన్ లేదు అని పేర్కొన్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై పిఎస్పీకే 28 మూవీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో పవన్ లెక్చరర్ రోల్ లో కనిపిస్తారని తెలుస్తోంది.